దసరా శుభాకాంక్షలతో వైభవ్ జ్యువెలర్స్ లో నవరాత్రి ఫెస్ట్. అన్ని రకముల బంగారు ఆభరణాలపై గ్రాముకు 100 రూపాయలు, డైమండ్స్ క్యారెట్ ధరపై 10,000 రూపాయలు, ప్రతి కేజీ వెండి వస్తువులపై 1,500 రూపాయలు గొప్ప తగ్గింపు. ఈ ఆఫర్ ఈ నెల 18వ తేదీ వరకు వైభవ్ జ్యువెలర్స్ అన్ని షోరూంలలో లభ్యం. దసరా శుభాకాంక్షలతో వైభవ్ జ్యువెలర్స్ లో నవరాత్రి ఫెస్ట్. అన్ని రకముల బంగారు ఆభరణాలపై గ్రాముకు 100 రూపాయలు, డైమండ్స్ క్యారెట్ ధరపై 10,000 రూపాయలు, ప్రతి కేజీ వెండి వస్తువులపై 1,500 రూపాయలు గొప్ప తగ్గింపు. ఈ ఆఫర్ ఈ నెల 18వ తేదీ వరకు వైభవ్ జ్యువెలర్స్ అన్ని షోరూంలలో లభ్యం. తూర్పు గోదావరి జిల్లాలో గ్రామదర్శిని కార్యక్రమం జాతరలను తలపిస్తోంది. చంద్రబాబు 4.5 ఏళ్ల పాలనలో జరిగిన గ్రామీణ అభివృద్దిని వివరిస్తూ టీడీపీ నేతలు ఊరూరా గ్రామదర్శిని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామదర్శికి హాజరయ్యారు ఎమ్మెల్యే జ్యోతిలాల్ నెహ్రూ. స్థానిక నేతలతో కలిసి ప్రధాన వీధుల గుండా పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలకు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతోంది అన్న నెహ్రూ, అభివృద్దే ప్రధాన ఎజెండాగా టీడీపీ పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, సర్పంచ్ పడాల చంటిబాబు, మారిసిట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు. ప్రముఖంగా గ్రామదర్శిని గ్రామ వికాసం అనే ఈ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవ్వడం జరిగింది. గ్రామదర్శిని ద్వారా గతంలో మనం ఏం చేయగలిగాం, ప్రజలకి ఇంకా ఏం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నది స్వయంగా తెలుసుకోవడం, మీతో కలిసి మాట్లాడడం, ఆ మాట్లాడి ఒక వికాసవంతమైనటువంటి గ్రామంగా దీన్ని తయారు చేయాలి అనేటటువంటి ప్రతి గ్రామాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమం నుంచి పంపించడం జరిగింది. ఇంకా ఉన్నటువంటి పంచాయతీ భవనాలు కానీ ఇటువంటివి కట్టుకోవడం జరిగింది. అయితే ఈ గ్రామం దర్శించిన తర్వాత, నేను గ్రామదర్శనం చేసిన తర్వాత చూసినటువంటి విధానం చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ సుమారు సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ట్రైన్లు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, అదే రకంగా ఇంకా మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.